అండి, దేశం అంటే మనుషులు. మనుషులందరూ ఒకేలాగా ఉండరు, ఒకే చోట నివసిస్తూ ఉంటారు. అంటే ఒక చోట నివసిస్తున్న మనుషులలో రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళల్లో ప్రేమభావం, ఒక సంఘీభావం ఉండొచ్చు, లేదు అంటే కొంతవరకు ఒక వ్యతిరేకత ఉండొచ్చు మధ్యలో, ఎలా ఉంటుందో తెలీదు. చివరికి ఏ భావం ఎలా ఉన్నా ఒకవేళ వ్యతిరేక భావం కనుక ఉన్నట్లయితే కోర్టు దాకా వెళ్ళ గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో కొంతమంది కోర్టులు దాకా వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే అన్నదమ్ములలో కానీ ఆస్తి తగాదాలు రావచ్చు, దాయాదుల మధ్యలో కానీ ఇట్లాంటి ఆస్తి తగాదాలు కూడా రావచ్చు. మనలాంటి వాళ్ళకి, కామన్ మ్యాన్కి, మామూలు మధ్యతరగతి సీదా సాదా, మన దగ్గర కోట్లల్లో కోట్లకి పడగలెత్తిన వాళ్ళం కాదంటే డెఫినెట్గా మనం గనక రాజీ పడిపోయే ఉండాలి. తప్ప కోర్టుకి వెళ్ళటం మనం వెళ్ళలేము అనమాట. వెళ్ళి కూడాను మనం సాధించేదేం లేదు. ఎందుకంటే జనరల్గా ఈ ప్రాపర్టీ కేసులు సివిల్ మ్యాటర్స్, సివిల్ కేసులు కింద లెక్కొస్తాయి. అవి ఏమవుతుందంటే అవి జరిగిపోతూనే ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు అయిపోతూనే ఉంటాయి. చచ్చిపోతూ ఉంటారు మనుషులు కూడా, చచ్చిపోతూ ఉంటారు. కాకుండా ఏంటంటే ఈ కోర్టులకు వెళ్ళటం అనేది ఒక లగ్జరీ లాగా ఉండాలి, కానీ ఒక పనిష్మెంట్గా అయితే ఉండకూడదు. ఓహో కోర్టుకు వెళ్ళాము, ఒక కనీసం 6 నెలలు, 1 సంవత్సరంలోపు గబగబా ఒక న్యాయం జరిగేలాగా ఉంటే ఇది. నేను డ్రీమ్ ల్యాండ్లో ఉన్న డ్రీమ్స్ గురించి, ఒక డ్రీమ్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నానండి నేను. ప్రాక్టికాలిటీ అలా లేదు. కాబట్టి ఏంటంటే అలా ఉంటే ఎలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది కోర్టులు అలా ఉంటే. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే ఇవాళ రోజున కనుక కోర్టుల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా మనకి మనుషులు మామూలు ఒక కామన్ మ్యాన్కి సంబంధించిన జీవితం చాలా ప్యాథటిక్గా ఉంది. అతను కనుక కోర్టుకు వెళ్లాల్సిన విషయం వస్తే మన వాళ్ళని అడుగున పిండించబడతాడనమాట. ముందు లాయర్ పిండుతాడు, అడ్వకేట్ పిండుతాడు, తర్వాత అక్కడ కోర్టు దాకా వెళ్ళిన తర్వాత గుమాస్తాలు, వాళ్ళని ప్రతి చోట పిండటమే అనమాట. పైగా ఇంకొకటి ఏంటంటే న్యాయం వాయిదా పడుతుంది. ఆ కోర్టులోకి మనం జరిగే కేసు వాయిదా పడుతుంది. అది ఎప్పుడు వాయిదా పడుతూనే ఉంటుంది అనమాట. అది దానికి ఒక లెక్కపత్రం ఉండదనమాట. ఇట్లా సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. ఇది కానీ డబ్బులున్న వాడికి ఏంటంటే ఎంత పెద్దగా ఎన్ని కోట్లలో ఎన్ని కోట్ల కేసులు ఉన్నా పెండింగ్లో, డబ్బులున్న వాళ్ళకి మాత్రం గబగబా చిటికల్లో అయిపోతాయన్నమాట. అది నిజంగా మరి ఎందుకు అయిపోతున్నాయంటే డబ్బు మహిమ అలా ఉంటుందన్నమాట. కోట్లల్లో వాళ్ళు కోటీశ్వరులు, కోట్లల్లో వాళ్ళు ఖర్చు పెడతారు లాయర్లకి కావచ్చు, లేకపోతే వాళ్ళ లిస్టింగ్లో రావడానికి, వాళ్ళ బెంచ్ మీద రావడానికి, వాళ్ళు ఏమేమి ఫార్మాలిటీస్, కోర్టు ఇచ్చే ఫార్మాలిటీస్. నేను మామూలుగా ఏదో బల్ల కింద నుంచి అనే మాటలు మాట్లాడలేదండి. కోర్టు ఫార్మాలిటీస్ని బట్టి వాళ్ళు ఏం ఇవ్వాలి, గబగబా ఇస్తే వాళ్ళన్నీ చక్కగా చేస్తే ఒక్కొక్క రోజున. ఇప్పుడు మరి చంద్రబాబు గారి కేసులు జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో దానికంటే అంతకంటే వేరే ఇంకొక టైం పాస్ కాలక్షేపం లేదు. ఇవన్నీ కోర్టులు గొడవలు వీటిలోనే ఉంది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాము, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు IRR, ఇట్లాగూ, లేకపోతే రామోజీరావు ఆయనకి సంబంధించిన మార్గదర్శి కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను పటాపటా అయిపోతున్నాయి. మనలాంటి వాళ్ళకి మనం గనక ఒక కోర్టుకు వెళ్ళి మనంటే ఎప్పుడో ఇప్పుడు ఇవాళ జుమ్మకి జుమ్మలాగా ఇవాళ ఒక వాయిదా పడిందంటే ఒక 3 నెలలు తర్వాత 4 నెలలు మళ్ళీ కోర్టులలో సెలవులు వస్తాయి. సెలవులు వచ్చిన మరి వీళ్ళకి సెలవులతో కూడా మరి పని ఉండదు. మరి వాళ్ళు సెలవుల గురించి కూడాను వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్లలో వేసుకుంటారు, లేకపోతే ఏమో అట్లాంటివి. వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట డబ్బులున్న వాళ్ళకి. ముఖ్యంగా మరి మనం ఏం చేయాలంటే కోర్టుకు వెళ్ళటానికి వెళ్ళకూడదు అనేది ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. కోర్టుకు వెళ్ళిన వాడు చచ్చిపోయిన వాడితోనే సమానం అనమాట. కోర్టుకు వెళ్ళింది ఆ కేసు అంటే ఎందుకంటే మరి అది న్యాయస్థానాల తప్పు కాదండి, గవర్నమెంట్ల తప్పు. ఎందుకు ఇంతగా అంటే మరి ఇన్ని పెండింగ్ కేసులు ఇన్ని ఉన్నప్పుడు
మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లేకపోతే జడ్జీలు లేకపోతే జడ్జీలని ఎక్కువ మందిని రిక్రూట్ చేయటమో లేకపోతే ఇంకా దానికి తగ్గట్టుగా ఏదో అయితే కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు ఎంత ఒక ఎంత పెద్ద కేసు అయినా సరే మ్యాక్సిమం ఒక ఒక 3 ఇయర్స్ లేదు అంటే మినిమం 1 ఇయర్ లోపు లేకపోతే మ్యాక్సిమం 3 ఇయర్స్ లోపు అట్లా పెట్టుకుని అట్లా చేస్తే కనుక ప్రజలందరూ కూడాను ఆనందిస్తారు. అంతేగాని కోర్టులు ఉన్నది ఏదో డబ్బు ఉన్న వాడి కోసమే, డబ్బు వాడు డబ్బులు ఇస్తే వాడే వాడి కోసం, ఆ డబ్బులున్న వాడే అఫోర్డ్ చేయగలడు కాబట్టి వాడికే న్యాయం జరుగుతుంది అని అంటే ఇంకా మనలాంటి వాళ్ళం ఏం చేయగలుగుతాం చెప్పండి. కాబట్టి ఒక ఎథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్టు ద్వారా నేను విన్నది ఏంటంటే, కోర్టులలో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు లేటెస్ట్గా ఎన్ని ఒక్కొక్క కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులు కావచ్చు లేకపోతే తాలూకా కోర్టులు కావచ్చు లేకపోతే హైకోర్టులు కావచ్చు సుప్రీం కోర్టులు కావచ్చు, కోర్టు వైజ్గా అనమాట ఎన్ని ఉన్నాయో ఊరికే ఒక జస్ట్ మనకి ఒక ఐడియా కోసం అని, ఇన్ని కోర్టులలో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఇంకా మనం ఎక్కడున్నాము, మన కేసు ఎక్కడుంటుంది, మనం ఒకవేళ ఒక ఏ చిన్న దానికో వెళితే తప్పితవరే పొరపాటున కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది, డిస్ట్రిక్ట్ పెండింగ్ కోసం కేసుల గురించి మాట్లాడుకున్నాం. డిస్ట్రిక్ట్ తాలూకా కోర్టులలో 4,44,16,735 కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో 6,07,247 పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ చెబుతాను, హైకోర్టులో 6,07,247 కేసులు, సుప్రీంకోర్టులో 80,344 కేసులు పెండింగ్ అనమాట. ఇంకా ఇట్లాంటివి ఇంకా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు కావచ్చు లేకపోతే సివిల్ అప్పీలు కావచ్చు, క్రిమినల్ కేసులు, క్రిమినల్ అప్పీలు, రిట్ పిటిషన్లు, ఇంకా వేరే కేసులు అవి ఇవి ఇంకా ఇవన్నీ మనం చెప్పుకోలేమన్నమాట. వీటి చూస్తే ఇంకా కోట్లే అనమాట, కోట్లలో కోట్ల కేసులు ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఎక్కడున్నాడు, కామన్ మ్యాన్ మరి న్యాయం కావాలి, వాడికి డబ్బులు కావాలి, వాడి ఆస్తి ఎక్కడో ఎవడో కొట్టేస్తున్నాడు, ఎవడో తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అని కోర్టుకు వెళ్తే ఎప్పటికయ్యాను, 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో వెళ్తే వాడు 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో మరి వాడు చచ్చిపోకుండా బతికుండాలి కదా. చావు అనేది మరి మామూలు వయసుతో రాదు. అందుకని ఏంటంటే, వయసుతో చిన్నవాళ్ళకి వస్తుంది డెత్, పెద్దవాళ్ళకి వస్తుంది, ఎట్లాగైనా ఎవరికైనా వస్తుంది డెత్. ఏదో పెద్దవాళ్ళని ఇప్పుడు మరి చాలా ముసలి వాళ్ళు, చాలా అసలు బెడ్ రిడెన్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చచ్చిపోవటం లేదు చాలామంది, మరి చిన్నపిల్లలు చచ్చిపోతూ ఉంటారు ఏదో, ఎందుకంటే ఏవో అనేక కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే, కోర్టులలో మరి కామన్ మ్యాన్కి అనేది అసలు ఎక్కడున్నది, మనకి న్యాయం ఎక్కడుంది, అసలు గవర్నమెంట్ ఇట్లాంటి వీటి గురించి ఎందుకు ఆలోచించటం లేదు. గవర్నమెంట్లు మరి కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కూర్చుని వాళ్ళ సుప్రీంకోర్టు ముఖ్యంగా జడ్జీలు వాళ్ళందరితో కూర్చుని, సిజేఐ లాంటి వాళ్ళతో కూర్చుని మనం ప్రజలకి మెరుగైన న్యాయాన్ని పైగా ఫాస్ట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చే ఏదన్నా ఒక ఫెసిలిటీని మనం ఎలా చేయాలంటే దానికి ఏదన్నా వేరు దేరీజవి అంటారండి. మనం కూర్చుని ఆలోచిస్తే అది తప్పకుండా దానికి పరిష్కారం జరుగుతుంది. అంతేగాని ఏదో అది లేదు ఇది లేదు అవి లేదు, కోర్టులు జడ్జీలు లేవు లేకపోతే కోర్టులు లేవు, ఆఫీసులు లేవు లేకపోతే న్యాయవాదులు లేవు అంటే, న్యాయవాదులు కూడా అందరూ వస్తారు, అన్నీ వస్తారు, అంతా చక్కగా దానికి తగ్గట్టుగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల్ని గబగబా రిక్రూట్ చేసి వాళ్ళని పెంచేసేస్తే వాళ్ళకి చక్కగా ఎన్ని కావాలో ఎంతమంది కావాలో అంతమంది. ఇప్పుడు నాడు నేడు స్కూళ్ళల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, అది వరకు స్కూళ్ళలో టీచర్లు ఉండేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు అందరూ కూడాను ప్రతి స్కూళ్ళు కూడాను చక్కగా ఫిల్అప్ అయిపోయినాయి, ప్రతి పోస్టు ఫిల్అప్ అయిపోయింది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టించాడు, 5 ఇనాగరేట్ చేశాడు, దానిలో అన్నీ కూడా ప్రతి ఫ్యాకల్టీ ప్రతి చోట అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏంటి ఎందుకు చెబుతున్నానంటే, ఇదే ఎగ్జాంపుల్గా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు న్యాయస్థానాలు కూడా అంతే, గబగబగబ ఏదో ఉన్న జడ్జిల్ని అక్కడ వాళ్ళని ఇక్కడ రీషఫ్లింగ్ చేస్తే కాదు, రిక్రూటింగ్ చేయాలంట నేను.
రిక్రూటింగ్ చేస్తే మామూలు కామన్ మ్యాన్కి లక్షలు లక్షలలో ఉండాలి జడ్జీలు. అంతేగాని వేల సంఖ్యలో ఉంటే నడవదు, ఎందుకంటే మన పాపులేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి జడ్జీలు కూడా అంతే ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ జడ్జీలు జడ్జిమెంట్లు కోర్టులు ఇవన్నీ కూడాను ఎప్పుడంటే బాగా సమృద్ధిగా న్యాయస్థానాలు జడ్జీలు ఉన్నప్పుడే మామూలు కామన్ మ్యాన్కి కూడాను న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. అది ఇది ఈ నేను ఈ వీడియో చేయడానికి కారణం అది. అది పెండింగ్ కేసులతో మనకు సంబంధం ఉండకూడదు. ఎన్ని మనం వెళ్ళామో కోర్టుకు వెళ్ళామో 1 ఇయర్ మినిమం, మ్యాక్సిమం 3 ఇయర్స్లో మొత్తం ఉతలు వచ్చేసేయాలి. మనం గెలిచామా ఓడిపోయామా అనేది తేలిపోవాలంతే. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.